తెలుగుదేశం బాగుపడకూడదని బీజేపీకి ఉంటది, బీజేపీ బాగుపడకూడదని తెలుగుదేశానికి ఉంటుంది. పోన్ పోన్ హీట్ పెంచాలి కదా, అయ్యో వాళ్ళు గెలిచేస్తారని కూర్చుంటారు. వీళ్ళు 2024లో కీ రోల్లో ఉండాలంటే ఇక్కడ గట్టిగా ఫైట్ ఇవ్వాలి. తిరుపతి స్థానం భవిష్యత్తు నిర్ణయిస్తుందా? కూటమి కట్టాలా, విడివిడిగా పోటీ చేయాలా అన్నది తేల్చేటువంటి ఎన్నిక. వైసీపీకి వచ్చే మెజారిటీయే మొత్తం రాజకీయ ముఖ చిత్రాన్ని మారుస్తుందా? ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకోవాలనుకోవడం వైసీపీకి తెచ్చి ఆర్థిక బలం డామినేట్ చేస్తుందా గురుమూర్తి గారిని? ఆయన చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చినప్పుడు ఆయన మీద మొహమాటంతో వీళ్ళు పక్కన నుంచి ఉంటున్నట్టుంది. ఇంత ఎఫర్ట్ బీజేపీ పెట్టడానికి ఏంటి? దీన్ని కూడా మనం ఏదో ఒక టెస్టింగ్ లాగానే చూడాలా? భారతీయ జనతా పార్టీకి కమ్యూనిస్టులకి ఉండేది ఏంటంటే వీళ్ళిద్దరూ ఓటు గెలిచినా గెలవకపోయినా పోటీలో ఉంటారు. ఆ పోటీ ద్వారా మన ఓట్లు మనకు ఉన్నాయా, కొత్తగా వచ్చిందా, ఇది ఎప్పుడు కౌంట్ చేసుకుంటుంటారు. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్గా మార్చిన పాపం బీజేపీ. ఇప్పుడు పోల్ అయ్యేటువంటి ప్రతి ఓటు కూడా బీజేపీకి చాలా కీలకం, దాని భవిష్యత్ రాజకీయానికి కీలకం. పవన్ కళ్యాణ్ గారు చరిష్మా ఏం లేదా? జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు రాష్ట్రం అంతా తిరిగాడు, ఆయన తిరిగిన ఏరియాలోనే ఓడిపోయింది. అప్పుడు ఏమన్నారు, అందుకే ఆ వంక చెప్పినా కదా తెలుగుదేశం తన పక్కన పెట్టేసింది. అప్పుడు ఇంకా జనసేన ఇంపాక్ట్ ఏం లేనట్ట? ఫస్ట్ టైం ఓన్ చేసుకోవడం ప్రారంభించింది. చిరంజీవి ఆనాడు ఓన్ చేసుకున్నారు, తర్వాత ఆయన కాంగ్రెస్లో విలీనంతో. అంటే ఈ 7 కాన్స్టిట్యున్సీల్లో కూడా ఎక్కువ ఎస్సీ కాన్స్టిట్యున్సీసే ఉన్నాయి కాబట్టి లాస్ట్ మినిట్లోనే భారతీయ జనతా పార్టీ స్ట్రాటజిక్గా వ్యవహరించి తిరుపతి అభివృద్ధిలో ఆయన పాత్ర కనబడుతుందిగా. ఎంతవరకు జరిగింది అభివృద్ధి, అక్కడ అద్భుతంగా జరుగుంటే ఆయన ఓడిపోకూడదు కదా. అంటే భారతీయ జనతా పార్టీకి ఏమైనా సానుకూలతలు ఉన్నాయా? ఈనాటి నాయకత్వం ఏంటంటే కొట్లాడే నాయకత్వం, ఏమీ లేని త్రిపురలో కొట్టుకు రావడం, ఏమీ లేని బెంగాల్లో కొట్టుకురావడం, కౌన్సిలర్ కూడా గెలవని బెంగాల్, కౌన్సిలర్ కూడా లేవని త్రిపుర, కౌన్సిలర్ కూడా గెలవని కేరళ, కేరళలో 13.5% ఓటింగ్ వచ్చినా బెంగాల్లో ఇవాళ ఫస్టా సెకండా అన్నటువంటి పోటీ వచ్చిన, త్రిపురలో ఏకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన, ఇది కొట్లాడే నాయకత్వం. వ్యక్తిగతంగా ఈయనకు ఒక మంచి పేరు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోకి మళ్ళీ గొడవలో గందరగోళాలు కాకుండా టాపిక్ డిబేట్ నడుస్తుంది.